ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో నీకు తెలుసు ఆ రైల్వే స్టేషన్లో ఎంత ఖర్చు పెట్టినో 450 కోట్ల రూపాయలతో ఇవాళ చెంగిచెల దగ్గర చెల్లపల్లి దగ్గర ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం అయితే పోయి చూసిరా ఆచారి, బట్టిగా మాట్లాడకు. ఆ 720 కోట్ల రూపాయలతో రేపు సికింద్రాబాద్ రైల్వే చెంగిచెర్లకు పోయినా చెంగిచెర్ల నుంచి రామంతపూర్ మీదుగా వస్తాము. ఆ ఫ్లైఓవర్ ఎన్ని ఏళ్ళు కడతారు సార్? మీ ప్రభుత్వమే కదా, 10 ఏళ్ళ నుంచి ఉన్నది. అదెందుకు కంప్లీట్ కాలే? చెంగిచెర్లలో కట్టిన అది చెప్తున్నారు, సిద్దిపేటకు వచ్చిన రైల్వే ట్రాక్ చెప్తున్నారు, కానీ ఆ రామంతపూర్ నుంచి నిత్యం నరకం ఆ రూట్లో పోయే పబ్లిక్ కి, మరి అదెందుకు కంప్లీట్ కాలే? నేను రోజు చూస్తుంటారు. సార్, బీజేపీ ప్రతి ఎన్నికలలో ఒక కొత్త రాగాన్ని తీసుకుంటుంది. ఈసారి కూడా అయోధ్య రామయ్యని తీసుకుంది. అయితే అదొకటి. ఇంకొకటి, ఎందుకు బీజేపీ వాళ్ళకి అయోధ్య రాముడు మాత్రమే రాముడుగా కనిపిస్తాడు, మన భద్రాద్రి రామయ్య ఎందుకు రాముడుగా గుర్తించరు? ఇప్పుడు ఇప్పుడు కాదండి, జనరల్గా రాముడు ఎక్కడ జన్మించారని చెప్తారండి? రాముడే ఎక్కడ జన్మించారని చెప్తారు? రెండవది, రాముడి పరిపాలన ఎక్కడ ఉందని చెప్తారండి? అయోధ్య కదా. రాముడి పరిపాలన ఎక్కడుందని చెప్తారు? అయోధ్య కదా. అయోధ్య రామ మందిరమే కదా, అప్పుడు ఆనాడు విదేశీ పాలకులు కూలగొట్టింది, అవునా కదా? కాబట్టి కదా కఠినం. ఇవాళ భద్రాచలం ఆలయం కూలగొట్టలే, భద్రాచలం ఆలయం మన తెలంగాణకి భద్రాద్రి ఆలయమే గొప్పది. మనకు దేశానికి మాత్రం రాముడు పుట్టిన అయోధ్య అయోధ్య ఆలయమే గొప్పది. ఫైనలీ రాజేంద్ర గారు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? నేను ఒక్కటే, మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ఎక్కడా లుంబిని పార్క్, గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్షుఖ్ నగర్లో పేలిన బాంబులు లేవు, తెగిపడ్డ కంటాలు లేవు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు, చిందిన రక్తం లేదు. అది దేశం సాధించింది. నా సియాచిన్ మంచు కొండలలో నా సైనికులు ప్రతి నిత్యం శత్రువుల దాడిలో చనిపోయినటువంటి మృతదేహాలు లేవు. ఇవాళ నా లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే ప్రాణాలను గాల్లో పెట్టవలసినటువంటి సంఘటన లేదు. ఇవాళ ఒకే దేశం ఒకే చట్టం అనే స్థాయికి వచ్చింది. నా భారత్ ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద. ఏ అమెరికా నా మోడీకి వీసా రిజెక్ట్ చేసిందో, గా అమెరికా మా మోడీ గారిని తీసుకుపోయి వాళ్ళ సెనేటర్లు వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు 10-10 నిమిషాలు లేచి సప్పట్లు కొట్టే స్థాయికి ఎదిగింది నా భారత్. నా భారత్ ఇవాళ ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకోగలిగేటువంటి స్థాయికి ఎదిగింది నా భారత్. నా భారత్లో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నటువంటి ఈ దేశంలో మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది. నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 1947 to 2014 ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాలు కానీ నిర్మాణం చేసినందుకు ఒకటేమని చెప్తున్నా. 4 కోట్ల పేదవాళ్లకు ఇండ్లు కట్టించి సొంత ఇంటి కళ నెరవేర్చినందుకు ఒకటేమని చెప్తున్నా. నా మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ 500 సంవత్సరాల క్రితం కోల్పోయిన నా రామ మందిరాన్ని నిర్మించినందుకు ఒకటేమని చెప్తున్నా. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్, ఒకప్పుడు స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది, ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీగా పిలువబడే భారత్, ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్, 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగినందుకు ఒకటేమని చెప్తున్నా. రేపు 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి ఇలా పునాదులు వేసినందుకు ఒకటేమని చెప్తున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒకనాడు ప్రపంచం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసింది. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసింది. ఒక ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో 2 ధృవాలుగా ప్రపంచం విడిపోయింది. వన్ ఈజ్ కాల్డ్ నాటో, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ వార్సా. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. కానీ అలాంటి ఈ ప్రపంచంలో ఇవాళ రష్యాకు ఇవాళ ఉక్రెయిన్కు యుద్ధం జరిగితే, ఆ యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని చేర్చడమే కాకుండా ఇవాళ ఇరు దేశాధినేతలు కూడా మా మోడీ గారు మా సమస్యకు మీరే పరిష్కారం చూపగలనటువంటి స్థాయికి వచ్చింది భారత్ ఇవాళ. ఓకే సార్, భారత్ మన ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ మన కరోనా వస్తే ధైర్యాన్ని అందించి పేదలకు కడపడిన అన్నం పెట్టించి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి 2 డోసులు 3 డోసులు మీకు ఇప్పించి మీకు ఒక మీకు సేఫ్ జోన్లో పెట్టి ప్రపంచ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించి చేసాం. ఇది మోడీకి ఎందుకు కొట్టేయాలంటారండి? మోడీకి ఎందుకు కొట్టేయాలి?